తల్లి పాలు తాగే చంటి పిల్లలో వచ్చే సంగ్రహణి అనే వ్యాధికి కృష్ణాది చూర్ణం. మామూలుగా చంటి పిల్లలు, పాలు తాగే చంటి పిల్లల యొక్క శరీర పోషణ అనేది తల్లి యొక్క పాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆహారము తల్లి పాలే కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఈ తల్లి పాలలో ఏదైనా దోషము ఉంటే, తల్లులు ముఖ్యంగా ఏదైనా ఆహారానికి సంబంధించిన లేదా అలవాట్లకు సంబంధించిన ఏదైనా కారణాల వల్ల కానీ దాని యొక్క ప్రభావము వాళ్ళ యొక్క స్తన్యం మీద కూడా పడుతుంది. ముఖ్యంగా ఈ స్తన్య దోషము అనేది వాతం వల్ల కానీ, పిత్తం వల్ల కానీ, కఫం వల్ల కానీ కలగవచ్చు. ఇలా ఏ రకమైన దోషమైనప్పటికీ అది స్తన్యాన్ని చేర్చే అవకాశం ఉంటుంది. ఈ చెరపబడిన స్తన్యం వల్ల, అంటే దీన్ని ఆయుర్వేదంలో దుష్ట స్తన్యము అంటారు. ఈ దుష్ట స్తన్యము ఎవరైతే పాలు తాగుతారో ఆ చంటి పిల్లల యొక్క ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి తల్లులు, ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తప్పకుండా వాళ్ళ యొక్క ఆహార అలవాట్లను, వారి యొక్క జీవన శైలిని అనుగుణంగా మార్చుకుని పరిశుద్ధమైన స్తన్యము తయారయ్యే విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే అవకాశము తప్పకుండా ఉంటుంది. అయితే ఈ దుష్టమైన స్తన్యము తాగే పిల్లలో వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి సంగ్రహణి వ్యాధి అని అంటారు. దీన్ని ఒక రకంగా అలోపతిలో చెప్పాలంటే ఒక రకమైన డిసెంటరీ. ఈ దుష్టమైన స్తన్యము తాగడం వల్ల వాళ్ళ యొక్క జీర్ణశక్తి నశించిపోయి లేదా కుంటుపడి, తద్వారా దాని యొక్క ప్రభావము ఈ పచన శక్తి మీద పడి ఈ సంగ్రహణి అనే వ్యాధి వస్తుంది. ఈ సంగ్రహణి అనే వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి, అంటే సంగ్రహణి అనే వ్యాధితో బాధపడే ఈ చిన్నపిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా ఈ విరేచనం, అంటే ఈ పిల్లలు విడిచే మలము సాఫీగా రాక ముక్కలు ముక్కలుగా తెగినట్లుగా పడుతుంది. ఆకలి సరిగా ఉండదు. అదేవిధంగా ఈ పొట్ట ఉబ్బరిచినట్టుగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఈ నొప్పి వల్ల విపరీతంగా ఏడుస్తుంటారు, మాటి మాటికి ఏడుస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ సంగ్రహణి వ్యాధితో బాధపడే చంటి పిల్లల యొక్క కడుపును కనుక చూస్తే అది ఉబ్బరించినట్లుగా ఉంటుంది, అంటే పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది, దాంట్లో గాలి చేరినట్టు ఉబ్బరించి ఉంటుంది. దీన్ని ఆటోపమని ఆయుర్వేదంలో అంటారు. ఈ విధంగా ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువవుతుంటూ, అంటే వ్యాధిని సరైన సమయంలో సరిగా సరైన మందులతోని సరిగా చికిత్స కనుక తీసుకున్నట్లయితే ఇది తీవ్ర రూపం దాల్చి ఈ సంగ్రహణి వ్యాధితో బాధపడే పిల్లలు క్రమక్రమంగా శుష్కించి, నీరసించి, బలహీనపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పచన శక్తి సరిగా లేకపోవడం వల్ల ఈ శరీర పోషణ సరిగా ఉండక ఈ శరీరము ఎండిపోయినట్లు, పాలిపోయినట్లు, బక్కపలచగా, కళాకాంతులు లేక నీరసించి శుష్కించిపోతారు. ఇది ఒక రకమైన మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్కి దారితీస్తుంది. అంటే శరీరానికి తల్లి యొక్క స్తన్యం ద్వారా ఏదైతే పోషకాలు చేరాలనో అవి సరిగా చేరక వాళ్ళ యొక్క శరీర వికాసం, అంటే బాడీ డెవలప్మెంట్ సరిగా ఉండక నీరసించి, అంటే ఏమాత్రం ఈ కళాకాంతులు లేకుండా ఈ చర్మము కూడా ఈ ఎముకలకు అతుక్కుపోయినట్టుగా కట్టెపుల్లలాగా చాలా చూడ్డానికి చాలా వికారంగా, అందవిహీనంగా ఈ పిల్లలు కనబడుతుంటారు. అయితే ఇలాంటి సమస్య తగ్గడానికి వాళ్ళలో సంగ్రహణి వ్యాధి పూర్తిగా పోయి మంచి ఆరోగ్యవంతులుగా తయారవడానికి మన ఆయుర్వేదంలో మన ఆయుర్వేద మహర్షులు శాస్త్రీయమైన ఒక యోగాన్ని మన కొరకు అందించారు. దాని పేరు కృష్ణాది చూర్ణము. కృష్ణ అంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు ప్రధానంగా దాంతోపాటు మిగతా రకాల మూలికలు చేర్చి తయారు చేయబడిన యోగం కాబట్టి దీన్ని కృష్ణాది యోగం లేదా కృష్ణాది చూర్ణము అని అంటారు. దీంట్లో ఉపయోగపడే మూలికలు, ఒకటి కృష్ణ అంటే పిప్పళ్ళు, రెండవది తుంగముస్తలు, మూడవది మారేడు గుజ్జు, నాలుగవది ఓమ, ఐదవది శొంఠి,
ఈ ఐదు రకాల మూలికలు మనకు మార్కెట్లో విరివిరిగా దొరుకుతాయి. ఈ మారేడు గుజ్జు కూడా పైన మారేడుకాయ పై భాగంలో ఉండే ఆ దళసరి ఆ తొక్క తీసేసిన తర్వాత లోపల ఉండే గుజ్జు మనకు ఎండించి అమ్ముతారు. దీన్ని మారేడు గుజ్జు అంటే మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ముందుగా ఈ పిప్పలను ఒక రోజంతా ఎండలో పెట్టి దాన్ని ఒక పెన్న మీద కానీ లేదా ఒక గిన్నెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. అది ఎంతవరకు వేడి చేయాలంటే ఆ పిప్పల మీద ఉండే ఆ గింజలు తెల్లగా అంటే ఉబ్బి తెల్లగా అవుతాయి. అంతవరకు ఉంచి వాటిని దింపుకొని చల్లారిన తర్వాత వాటిని చక్కగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. రెండవది తుంగమూస్తలు. ఇది ఒక గడ్డి జాతికి చెందిన మొక్క. ఆ గడ్డి ఆ చెట్టు యొక్క వేళ్ళ భాగాల్లో ఏర్పడే దుంపలను ఈ తుంగమూస్తలు అంటారు. ఇవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. దీన్ని నాగర్మూత అని ఇంగ్లీష్లో అంటారు, హిందీలో అంటారు. శొంఠి అందరికీ తెలిసిందే, ఇంట్లో దొరికేదే ఎండించిన అల్లము. ఓమ కూడా అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఈ కృష్ణాదిచూర్ణంలో మనందరికీ తెలిసిన సుపరిచితమైన మంచి మూలికలు ఉన్నాయి. వీటన్నిటినీ సమాన భాగాలుగా తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న వాటిని విడివిడిగా చూర్ణం చేసుకొని ఆ తర్వాత అన్నీ సమతూకంగా ఉండేటట్టు వాటిని ఒక గిన్నెలో కానీ లేదా వెడల్పాటి ప్లేట్లో కానీ వేసి కలిపి ఆ చూర్ణాన్ని భద్రపరుచుకోవాలి. ఇలా తయారైన చూర్ణము మనకు కేవలము ఇంతకుముందు చెప్పిన సంగ్రహణి అనే వ్యాధిలోనే కాక రకరకాల చిన్నపిల్లలకు వచ్చే సామాన్యమైన వ్యాధుల్లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ సంగ్రహణి అనే వ్యాధిలో ప్రత్యేకంగా దీన్ని వాడాల్సి వచ్చినప్పుడు 3 నుంచి 6 గురుగింజల ప్రమాణంలో ఈ పొడిని తీసుకొని ఆ పొడిని చేతిలో తీసుకుని దాంట్లో 1 లేదా 2 చుక్కల తేనె బాగా కలిపి ఆ చంటి పిల్లలకు కొద్దిగా నాకిస్తూ మింగిస్తూ ఉండాలి. ఈ విధంగా ఉదయం ఒక పూట, అదేవిధంగా రాత్రి ఒక పూట ఈ విధంగా ఈ కృష్ణాది చూర్ణాన్ని కనుక పిల్లలకి నాకిస్తూ ఉంటే చాలా తొందరగా అంటే 1 వారం 10 రోజులలో వాళ్ళ యొక్క ఈ సంగ్రహణి అనే సమస్య తగ్గి వాళ్ళ యొక్క జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతోపాటు ఆకలి కూడా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆకలి జీర్ణశక్తి 2 బాగా పెరుగుతాయో ఈ తీసుకునే తల్లి యొక్క స్తన్యంలో ఎలాంటి దోషాలు ఉన్నా కానీ వాటి ప్రభావము ఈ చంటిపిల్ల మీద లేకుండా చేస్తుంది ఈ కృష్ణాది చూర్ణం. ఈ పాచన శక్తి, జీర్ణశక్తి ఈ 2 సక్రమంగా అయినప్పుడు ఆ శరీర పాలలో ఉండే పోషక తత్వాలు శరీరానికి చక్కగా అంది వాళ్ళ యొక్క శరీర వికాసం అంటే బాడీ డెవలప్మెంట్ చక్కగా అవుతుంది. వాళ్ళు ఈ నీరసించిపోయి శుష్కించిపోయి బలహీనపడ్డ పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా మంచిగా చక్కగా చలాకీగా తయారవుతారు. అంతేకాకుండా ఈ కృష్ణాది చూర్ణం అనేది ముఖ్యంగా ఈ పండ్లు వచ్చేటప్పుడు చింటి పిల్లలలో అతిసారం అనేది చాలా సామాన్యంగా కలుగుతుంటుంది. దీన్ని టీతింగ్ డయేరియా అని అంటారు. అదేవిధంగా కొన్నిసార్లు చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరము ఇవి కూడా చాలా సామాన్యమే. ఇలాంటి సమస్యలు కూడా ఈ కృష్ణాది చూర్ణాన్ని ఇంతకుముందు చెప్పిన మోతాదులో చక్కగా వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండే ఈ మారేడు గుజ్జు అనేది అతిసారాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఈ పిల్లలకు ఏదేని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇతర రకాల సూక్ష్మజీవుల వల్ల కనుక వాళ్ళ పేగులలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా విరేచనాలు కనుక కలుగుతూ ఉంటే ఈ మారేడు గుజ్జు అనేది ఆ ఇంటెస్టైన్స్లో ఉండే ఏ రకమైన ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియల్ కానీ లేకపోతే వైరస్ కానీ ఇలాంటి ఈ ఆర్గానిజమ్స్ను చంపివేసి వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒక మహత్తరమైన దివ్యౌషధము ఈ మారేడు గుజ్జు. ఈ విధంగా పిల్లలకు వచ్చే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా రకరకాల దివ్యమైన అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మూలికలతో తయారు చేయబడిన ఈ కృష్ణాది చూర్ణము చంటి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ తల్లులు వాళ్ళు తప్పనిసరిగా తయారు చేసుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.